సెప్టెంబర్ లో సినిమాల దండయాత్ర జరగబోతుంది. యంగ్ హీరోల సినిమాలు, కొన్ని చిన్న చిత్రాలు అలాగే డబ్బింగ్ మూవీస్ టాకీస్ లలోకి రాబోతున్నాయి. ఇందులో కొన్ని ఫిల్మ్స్ ఒకే తారీఖున రిలీజ్ కాబోతున్నాయి. సినిమాల సందడి ఏంటో చూపిస్తున్నాయి. సెప్టెంబర్ 2న యువ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాతి వారం సెప్టెంబర్ 9న సర్వానంద్ యాక్ట్ చేసిన ఒకే ఒక జీవితం రిలీజ్ కాబోతుంది. అలాగే చాలా రోజుల నుంచి విడుదల కోసం చూస్తున్న సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం కూడా 9వ డేట్ నే వస్తుంది. సేమ్ డేట్ ని కిరణ్ అభవరం మూవీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ కాబోతుంది. ఇక శర్వానంద్ కూడా ఒకే ఒక జీవితం సినిమా కోసం ఈ డేట్ నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో పాటు రెజీనా, నివేతా థామస్ నటించిన సాకిని ఢాకిని మూవీస్ సెప్టెంబర్ 16న థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 23న నాగశౌర్య నటించిన కృష్ణ బృంద విహారి మూవీతో పాటు శ్రీ విష్ణు, అల్లూరి మూవీస్ ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. ఇక ఈ నెల చివరిలో మణిరత్నం హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ సందడి చేయబోతుంది. సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అంతేకాదు మరికొన్ని చిత్రాలు కూడా ఇదే నెలలో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఆగస్టు నెలలో విడుదలైన చిత్రాలు ఆకట్టుకున్నట్టుగా సెప్టెంబర్ మంత్ కూడా మరికొన్ని మూవీస్ మెప్పిస్తాయో లేదో చూడాలి.